Subscribe to our channel, press the bell icon and never miss an update. Hi friends, Cricket Containment Board నుంచి మనకి ఒక Ministry of Defence నుంచి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో జూనియర్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ యొక్క విభాగాల మీద ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ యొక్క అప్లికేషన్ మీద ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్‌మెంట్ కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో జూనియర్ క్లర్క్కి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అయి ఉండాలి, దాంతోపాటు హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. దీనికి జనరల్కి 3 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు వేకెన్సీ ఇవ్వడం జరిగింది, పిహెచ్ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్, దీంట్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి దీంట్లో జనరల్ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్, దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్తో పాటు ఇన్స్పెక్టర్ కోర్స్ చేసి ఉండాలి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుంచి. నెక్స్ట్ ఇది ఏ యొక్క స్ట్రీమ్ మీదన్నా మీరు డిగ్రీ చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో జనరల్కి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి వెబ్సైట్ వచ్చేసి https://kirkee.kant.gov.in అనే వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ యొక్క మీ యొక్క వేకెన్సీ పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అన్నది మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. దీనికి ఎవరైతే జనరల్ ఓబీసీ వాళ్ళకి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ పిహెచ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది లేదు. దీనికి ఏజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మినిమం ఏజ్ 30 ఇయర్స్ ఉంటే చాలు, ఓబీసీ వాళ్ళకి 28 ఏజ్ ఉన్నవాళ్ళు ఈ యొక్క పోస్ట్ అప్లై చేయొచ్చు, జనరల్ వాళ్ళు 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేయొచ్చు. పిహెచ్ వాళ్ళు జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, 40 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ మీద ఆన్లైన్లో మాత్రం మీరు అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి స్కిల్ టెస్ట్తో పాటు రిటన్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అన్నది లేదు. సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఒకసారే కలిపి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మీద ఆన్లైన్లో ఫిల్ చేసి మీ దగ్గర ఉంచవలసి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు హాల్ టికెట్ జనరేట్ చేసేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉంటుందో వాళ్ళ యొక్క పోస్ట్ అన్నది అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్.